నువ్వేమో రాజకుమార్తెవి, నేనేమో రాజకుమారు. మరి నేను నువ్వా? నువ్వు బ్రహ్మరాక్షసుడి. నేనేం కాదు, నువ్వే బ్రహ్మరాక్షసుడు. బావా బావా, అలాగనుకోదు. మరి మన ఆడుకోవాలిగా. సరే నువ్వు చెప్తే సరే. ఇప్పుడు నేనేం చేయాలరా? నువ్వా రాక్షసుడు వస్తాడు, రాజకుమార్తె నెత్తికిపోతాడు. అప్పుడు రాజకుమారుడు రాక్షసుని ఓడించాలని కొండెక్కి ఏం జరిగింది? అది అబ్బాయి గారు మన అమ్మాయి గారిని నీళ్ళలో నెట్టేశారండి. ఎంత పని జరిగింది తల్లి, ఊరుకోమా ఊరుకో. అసలే జలగడం ఉందన్నారు. మీ ఆటలో మీరు నాశనంగాను. సెలక్షన్ వచ్చింది నాన్నగారు, ప్రేమించి పంపారు, ఇంటర్వ్యూలో ఎన్నికయ్యా. నాకు తెలుసు బాబు, నా బిడ్డ నా కలలు నిజం చేస్తాడని నాకు తెలుసు. నాన్నగారు, మీ ఆశయాలకు అనుగుణంగా నన్ను పెంచుకున్నారు. బాధ్యత గల పౌరుడుగా మీరే నన్ను తీర్చిదిద్దు. బాబు, 25 ఏళ్లుగా నేను నీలోనే బతుకుతున్నాను. నువ్వు ఒక ఉన్నతోద్యోగి కావాలని, ఈ దేశానికి నువ్వు సేవ చేయాలని ఎన్నో కలలు గల్లా. ఇన్నేళ్ల నా కోరిక ఇప్పటికి నెరవేరు. ఇదే నాకు 10,000 బాబు. ఇక నేనేమైపోయినా పర్వాలేదు. నాన్నగారు, నేను అధికారినే కావచ్చు, కానీ మీ మమకారానికి దూరం అయినాడు. నాకంటే భికారి మరొకడు ఉండడు. రవి, నేనేదో నవ్వుతూ అన్నానయ్యా, అంతే. అయినా పోలీస్ ఆఫీసర్ తండ్రిని అనుమతి లేకుండా ఎత్తుకుపోవడానికి మృత్యువుకి మాత్రం గుడ్లేలు ఉండద్దు. నాన్నగారు, ఈ విషయం అంకుల్తో కూడా చెప్పొస్తాను. అలాగే బాబు, వెళ్ళి. రజని, రజని చదువు మీద ఆపేక్షన కాదు, ఆపేక్ష మా ముద్దుల బావ గారి కోసమే. కోపంతో చెప్పిన నిజం చెప్పావు, కానీ నా కోసం చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నావా? అవును, నాకు వేరే పనే ఉంది, నీ కోసం ఎదురు చూడటం తప్ప. అలా అంటారు కానీ అబ్బాయి గారు, ఆ అమ్మాయి గారు మనసు మాత్రం ఎప్పుడు మీ మీద. రజని, సరే కానీ అలా చక్కడికి వెళ్దాం. నేను రాను, మా ఫ్రెండ్స్ వస్తారు. అదేమిటే అబ్బాయి అంటే ముచ్చటగా పిలుస్తూ ఉంటే వెళ్ళంటావు? వెళ్ళు. ఏ, వెళ్ళకపోతే తల తీసి మొలేస్తారా? నేను వెళ్ళను. అదే అదే, అలాగే బెట్ చేస్తూ ఉండు. ఏం చేస్తాను అసలు? ఏం చేస్తావే? ఏం చేస్తానా? రే సీతాపతి, అమ్మాయి గారితో కాస్త కబులు చెప్తూ ఉండు, అలా బయటకు వెళ్ళి వస్తాను. వస్తా పదా. అలా పెరిగిరా. అదేమిటి అమ్మాయి ఆ బడుగుతో ఎక్కడికి వెళ్తుంది? చాలండి, కాబోయే అల్లుడి పట్టుకుని బడుతాయంటారు. ఏమిటి నీ మొహం? నీకు అల్లుడికి మేనల్లుడికి కూడా తేడా తెలియకపోతే నేనేం చేసేది? అదేమిటండి? ఇదిగో చూడు, వాడెన్నటికీ నా బంగారు తల్లికి భర్త కాలేదు, వాడికి అర్హత లేదు. హలో రజని, ఎక్కడికో బయలుదేరినట్టున్నారు. ప్లెజర్ ట్రిప్, నువ్వు రాకూడదు, అలా వెళ్ళొద్దాం. నోనో, నేను అంకులకు శుభార్ చెబుదామని వచ్చాను, మీరు పదండి. అంకులే కానీ అది వినే అదృష్టం మాకు లేదా? ఎందుకు లేదు కానీ, అంత మంచి మాట నీ ఊరికి నేను చెప్తే ఎలా? ఏమిస్తావో ముందే చెప్పు. ఏం ప్రకాష్? అవునవును, ఏమిస్తుందో ముందు తేల్చుకుని చెప్పు. నేను ఇవ్వగలిగింది నువ్వు తృప్తిపడేది, ఏదైనా ఇస్తాను. ఏదైనా? ఓఎస్. నీకు ఇవ్వటాన్ని సందేహిస్తానా రవి? మరేం లేదు, నేను ఐపీఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళానని నీకు తెలుసుగా, ఇప్పుడు సెలక్షన్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. ఓ, అయితే ఇన్నాళ్ళు మా అందరికీ టోపీలు పెట్టావు, రేపటి నుంచి నువ్వు పెట్టుకుంటావు అన్నమాట. అల్లరి పిల్ల, ఆ మాట మామయ్యతో చెప్తే చాలా సంతోషిస్తాడు. లోపల నాడు వెళ్తాడు. ఓకే, మీరు పదండి. సరిగ్గా నేను అనుకున్నదే మీరు ఎలా అనుకున్నారని. షటప్. థ్యాంక్ యూ. మీ పేరు? అయితే షటప్. షటప్ గారు నమస్కారం, నా పేరు రవి. నా పేరు ఇందిరా. అరే కూర్చోండి. ఎంతక ప్రయాణం ఏమన్నా మిమ్మల్ని ఎప్పుడు రైలు ఎక్కడ ఒకటే నిద్ర దూరంగా ఎక్కడ ఉన్నారా? చిలకాకు వరంగల్లా మాకెవ్వరూ తోడు లేరు అనుకుంటున్నాం. వచ్చారు పంప తీసి మీకు మేమేం అంటాం కాదు కదా. ఎంత మాట, పెద్దలు తమ దీవించారు. బాబాయ్ గారు, మీరేమీ అనుకోకండి,
ఆవిడకి నా మీద కొంచెం కోపం. అది మామూలేనయ్యా, ఈ వయసులో ఆ మాత్రం ప్రణయకలహం ఉండాలి. మై గాడ్, ఏంటి మీరు అనేది? పెద్దల మాట పెద్దలు అమ్మాయి మీరేనండి. పిన్ని గారు, బాబాయ్ గారు నేను అనుకోండి, నా మూలంగా వారి మాటలు పట్టు నేను సరించను. బాబు, నా అనుభవంలో నేను మాట చెప్తాను వింటావా? అమ్మమ్మా, మీరు చెప్పి తీరాలి. ఆడదాన్ని ప్రేమించు, ప్రేమించినట్టు మాత్రం దానికి చెప్పవు. ఎందుకని? పెరిగిన అనుకుంటుంది. అసలు ప్రేమించకపోతే ఇచ్చేవా అనుకుంటుంది. మరి ఇప్పుడు ఎట్లాగండి? అందుకే దాని కొంగు మాత్రం నీ చేత్తో పట్టుకో. నీ కాళ్ళ మట్టుకు మాత్రం నాకు చెప్తావు. ఎంత నిజం చెప్పారండి. రండి, మీకు టైం అయింది, కషాయం తాగండి. ఇందాకే కాదండి పుచ్చుకున్నాను. మళ్ళీ టైం అయింది తాగండి. వద్దు, సాయంత్రం. ఆ కషాయం ఎందుకు అరకపోయినా ఒళ్ళు చీకులుగా ఉన్నా తాగుతారండి. అవునమ్మా. అమ్మమ్మ, వారి కాస్త ఇవ్వండి. దాని నుంచి చిన్న రాలక్క మెలకు తిరిగిపోతున్నారు పాపం. అబ్బాయి, మరేం కంగారు అవసరం లేదైనా, ఇది సర్వరోగని వారి. అబ్బా తాగండి, పిరిగారు అంత ప్రేమ కలుసుకుంటాను. బాబాయ్ గారు, నా అత్తవారి మంచి నాయన, నా చేతో ఇస్తాను. మేము పనిచేస్తాం. ఐఎమ్ సారీ, పరిచయానికి మించి తను తీసుకున్నాను, క్షమించండి. మీకు అంతగా ఇష్టం లేకపోతే నేను నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతాను. సాలే. లేకపోతే మీరేం చేస్తుంటారో చెప్పకూడదు. ఇందిరాదేవి బిఏబిఎల్ అడ్వకేట్. అంటే మీరు అందంగా అబద్ధాలాడే వృత్తన్నమాట. అవును, మీ మీద ఏదైనా అత్యాన్యాయం పడేదనుకోండి, మీ చేత నిజం తప్పించి మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా సరే న్యాయాన్ని కల్పిస్తారు. నేను హత్య చేసి మీతో అబద్ధం చెప్పాననుకోండి? మీరా? ఇట్స్ ఇంపాసిబుల్. ఏంటండి, నేనెవరో ఏమిటో కూడా తెలియకుండా అంతర్ముఖం మీరు చేసుకుంటున్నారు. పోనీ, మీరెవరో చెప్పకూడదా? సస్పెన్స్. సస్పెన్స్తోనూ క్రైమ్తోనూ ఆడుకోవటమే అవుతుంది. ఏముంది, ఐటీఎస్ ట్రైన్ కూడా. మీరు డిస్కార్డ్ చేయాలనే నమ్మకంతో ముందే మీ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టి వచ్చింది. పోలీసు ఉద్యోగానికైనా చేసేవన్నీ దొంగపని. మీరు మాత్రం న్యాయవాదులైనా నన్ను అన్యాయంగా శిక్షించడం లేదు. శిక్ష? ఇలా విడిపోయి ఎడబాటు కలిగించడం శిక్ష కాదు? కాదు, కలయిక శాశ్వతం కావడానికి ఎడబాటు పునా తీరిక ఉన్నప్పుడు తప్పకుండా వస్తారు కదా. షూర్, ఆల్ ద బెస్ట్. మార్కెట్లో సరుకులు అయిపోయాయి, ఇంటికి వెళ్ళి తెద్దామని గారు. ఇంట్లో సరుకులు అయిపోయాయి, మార్కెట్కి వెళ్ళి తెద్దామని. అమ్మా, దీనికి అన్ని దొరుకుతాయి కానీ చిల్లర దొరకదు. కర్మ పార్కులో చెట్లు మొలవడం మానేసి గురుగులు మెరుస్తున్నాయి. అందుకే లవర్స్ పార్క్. మన నగరం ఇది ఏటైపోతుంది? ఇక్కడ దాకున్నావు ఎవరు నా గొడుగుని తీసావు? ఎండా వాన లేకుండా గొడుగుందుకు? ఎందుకో నీకెందుకు? ఎందుకో ఇద్దరేమో కొత్తగా చేస్తున్నట్టు ఇప్పుడే మూడు గొడుగులు చూసొచ్చా? బ్రహ్మాండం బ్రహ్మాండం. ఏమిటండి గొడుగు గొడుగు గొడుగు? ఎక్కడ కొన్నారు? హైదరాబాద్. మంచి చీర. చీర ఎక్కడ కొన్నారు? మద్రాసు. బంధువు
మన పెళ్ళి ఎప్పుడు? నాతో మాట్లాడకండి. ఏ ఎందుకని? అమ్మాయి మీతో ఏం మాట్లాడింది? ఏం లేదే, గొడుగు తిరిగి మూసింది. చిచి, చెప్పడానికైనా సిగ్గులేదు. ఇంట్లో సిగ్గే ఉంది, గొడుగు తెచ్చి మూసి. ఏమా, నా ఉద్దేశం అది కాదు. ఎప్పుడు చూసినా కోపమే. దగ్గరరా, వచ్చావా? నూరా, ఉంది తమ్ముడు వస్తాడు. దారా బామ్మడిది, వెతుకు వచ్చావా? ఇదిగో ఒక్క రూపాయి. అదిగో ఐస్ బండి, పరా ఐస్ తమ్ముడు పోయాడు, తమ్ముడు పోయాడు. ఇంకా నేను ఎందుకు దాని దగ్గరికి వెళ్ళండి. ఎలా వెళ్ళేది? వాడు ఉన్నాడుగా. అంటే వాళ్ళంతా వెళ్తారనమాట. ఇదిగో రోజు మా అమ్మగారి దగ్గర నేను మాయ మాట చెప్పి ఇక్కడ వస్తున్నాను. నువ్వు ఇలా అల్లరి చేసావంటే నేను ఇక రాను. ఆ పని చేయబావా? రూపాయి ఐస్ క్రీమ్ అప్పుడే తినేసావా? థ్యాంక్స్ బావా, ఐస్ క్రీమ్ చాలా బాగుంది. పఠాణి ఇంకా బాగుంటుంది. ఇదిగో రూపాయి. ఆ కొట్లు బాగుండదు. అదిగో అక్కడ ఉందే ఆ కొట్లు బాగుంటుంది. తొందరగండి, నివారంగా ఏమా? చాలండి, ఎన్నాళ్ళు ఇలా? మన పెళ్లి విషయమే కదా, అమ్మగారితో చెప్పి బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాను చూడు. అలాగే అంటారు. నా సంగతి నీకు తెలియదు. ఆ బెంచ్ దగ్గర పడుతుందా? అయ్యో, ఆ బెంచ్ మీద ఎవరు కూర్చున్నారు? మనం బెంచ్ కింద పోదాం.